ఏం చెప్తారు ఇప్పుడంటే రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారుతున్నాయి ఒక వైపు పొత్తులు మీతో పాటు జనసేన టీడీపీ అదే విధంగా బీజేపీ కూడా ముందుకు వచ్చే పరిస్థితి గతంలో మనం చూసాం అమిషాతో మీ పార్టీ అధినేత టీడీపీ పార్టీ అధినేత భేటీ అయ్యారు ఇప్పుడు మళ్ళీ కూడా వెళ్ళబోతున్నారనే వార్తలు ఒక వైపు ఇంకో వైపు పూర్తిగా అధికార పార్టీలో వైసీపీలో ఈ సీట్ల పంచాయతీ ఎవర్ని పెట్టాలి ఎవర్ని తీసేయాలి ఏంటి అనే ఒక గందరగోళం ఒక ఫ్రస్ట్రేషన్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉన్నట్టుగా తెలుస్తోంది ఒక వైపు సీట్లు పొత్తులు ఏ విధంగా ఏం చేయాలి ఇంకో వైపు మీ పొత్తును ఏ విధంగా విచ్ఛిన్నం చేయాలి ఈ రెండు ఎక్కడ దేనిపైన ఏం చేయాలనే ఒక సందిగ్ధంలో అసలు ఏం చేయలేని పరిస్థితి జగన్మోహన్ రెడ్డి కూడా మళ్ళీ ఢిల్లీకి ప్రధానమంత్రి అపాయింట్మెంట్ కూడా కోరుతున్నట్టుగా తెలుస్తోంది ఏం చెప్తారు అదే అండి ఢిల్లీకి వెళ్ళి మోకాళ్ళు అంటే వంగి వంగి దండాలు పెట్టడం ఆయనకి అలవాటే ఎట్లయినా సరే పొత్తుని జడగొట్టాలి వీళ్ళు ముగ్గురు ఒకటవకూడదు మళ్ళీ ముగ్గురు ఒకటైతే మళ్ళీ 2014 వన్స్ అగైన్ 2024 వన్స్ మోర్ అన్నట్లు మళ్ళీ కూటమి అధికారంలోకి వస్తే నాకు మళ్ళీ నేను 16 నెలలు జైల్లో చెప్పకూడదు తినలేను ఎలా అయినా సరే ఈ పొత్తుని విచ్ఛిన్నం చేయాలనే పాపం ప్రదక్షిణలు చేస్తా ఉన్నారు ఢిల్లీ కోట చుట్టూ చేయనండి ఆయన ఎన్ని ప్రదక్షిణలు చేసినా అక్కడ పెద్దలకు కూడా ఒక అవగాహన వచ్చింది రాష్ట్రాన్ని ఏ విధంగా నాశనం సర్వనాశనం చేశారనే దానికి వాళ్ళకు కూడా ఒక విత్ ఎవిడెన్స్ వాళ్ళ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అంతా ఉంది వాళ్ళ చేతుల్లో ఏం చేసిన భాగవతం అంతా ఆంధ్ర రాష్ట్రానికి చేసిన దరిద్రం ఏందో మొత్తం వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి వాళ్ళు దూరం పెడుతున్నారు అన్నమాట వాస్తవం ఈయన ప్రయత్నాలు ఏం చేస్తున్నారు చేయనివ్వండి అవి ఏమైనా జరిగే కాదు పెట్టేవి కాదు ఇంకొకటి ఏంటంటే ఆయన సిద్ధం సిద్ధం అంటూ చెప్పి ప్రజల్ని ఏ రకంగా రెచ్చగొడుతున్నాడు కార్యకర్తలను ఏ రకంగా రెచ్చగొడుతున్నాడు వాలంటీర్స్ ఏ రకంగా రెచ్చగొడుతున్నాడు అనే దానికి ఉదాహరణ అప్పుడెప్పుడో బాక్సింగ్ రింగుల్లో ప్రతిపక్ష లీడర్ నాయకుల్ని ఫోటోలు పెట్టి కొట్టండి అని చెప్పి బాక్సింగ్ రింగ్ లో ఫోటోలు పెట్టి అందరిలో విద్వేషం రెచ్చగొట్టేలాగా చేశారు. నిన్న సభలో అనంతపురం సభలో ఒక విలేకరుని ఇష్టం వచ్చినట్టు కొట్టి అతను ప్రాణాపాయ పరిస్థితుల్లో హాస్పిటల్లో జాయిన్ అయిన పరిస్థితి ఆ రోజు వాళ్ళు ఇచ్చిన ఆ విద్వేషం ఆ కొట్టాలి అంటే ప్రతిపక్షాలను కొట్టాలి కాదు పార్వతి గారు మీకు తెలియదు కాదు స్లీవ్స్ మరత పెట్టండి మీ చేతికి ఉన్నటువంటి శక్తిని మరత పెట్టండి అని ముఖ్యమంత్రి చెప్పారు. ఆ బాక్సింగ్ రింగ్ లో కొట్టడం స్టార్ట్ చేశారు నిన్న కొట్టడం అయింది ఇక చొక్కాలు మడత పెట్టండి అన్నారు చొక్కా ఒకటే ఎందుకు ప్యాంటు షర్టు బనీన్ అన్ని మడత పెట్టుకొని రేపు జైల్లో బట్టలు కావాలి కాబట్టి అన్ని మడత పెట్టుకోమని మనం చెప్తున్నాం. ఆ సరే ఇప్పుడు ఇవన్నీ ఎలా ఉంటాయంటే అది ఆయన ఏదేదో ఫ్యాన్ ఏదో ఇంట్లో ఉంటదంట ఏమో ఇంట్లో ఉంటదంట సైకిల్ ఏమో బయట ఉంటదంట అది ఏదో గ్లాస్ సింక్ లో ఉంటది ఏదో చెప్తున్నారు. గ్లాస్ సింక్ లో ఉంటే ఫ్యాన్ కింద కూర్చొని దోశలతో కూర్చొని తాగుతాడా ఏంటి ఆయన జగన్మోహన్ రెడ్డి రోజు దోశలతో తాగుతున్నాడేమో టీలు కాఫీలు మంచినీళ్ళు అన్ని. ఇప్పుడు పాలన ఈ విధంగా కొనసాగితే రాష్ట్రంలో కరెంట్ ఉండదు అప్పుడు ఫ్యాన్ ఉన్నా వేస్టే కదా. రాష్ట్రంలో పాలన ఇట్లా ఉంటే కరెంట్ ఉండదు రాష్ట్రంలో కరెంట్ ఇప్పటికే లేదు మరి ఫ్యాన్ ఉన్నా వేస్టే కదా పవర్ లేనప్పుడు ఫ్యాన్ ఉన్నా వేస్టే కదా ఫ్యాన్ లో పవర్ లేకపోతే ఫ్యాన్ ఉంటే ఏంటి ఉండకపోతే ఏంటి సెలవు అసలు ఎలాంటి పిచ్చి పిచ్చి కంపారిజన్స్ పిచ్చి పిచ్చి కొటేషన్స్ ఏదో సింక్ లో ఉండాలి బయట ఉండాలి ఏం మాత్రం మీ నెత్తి మీద ఉండాలి అది నెత్తి మీద తప్పింబడి తల 4 ఒక్కలు చేసేసాడు ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రాన్ని. ఆ ఫ్యాన్ రెక్కలు ఇరిగిపోయి మీద పడి అందరు జనాలు చచ్చిపోతున్నారు ఈ దరిద్రం భరించలేక ఇంకా భరిస్తారా? పాపం ఆయన చేతగాని ముఖ్యమంత్రి అంటానికి మేడం ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే మీకు మాకు ఏదన్నా స్క్రిప్ట్ వస్తే కనీసం ఒక 10 నిమిషాల ముందు చదువుతాం ఆయనకి ఆ చదవటం ఉండదు డైరెక్ట్ గా స్టేజ్ మీదకి వచ్చి చదివేస్తారు ఇలా మిస్ ఫైర్ అవుతే ఒక్క బోర్లో పడిపోతారు. పేపర్ చూసి చదవడం చేతగానే ఆయన కూడా ఈ రోజు సెటైర్ లేని పరిస్థితికి వచ్చేసింది చూసి 20 నిమిషాలు 20 సెకండ్లు అయినా కరెక్ట్ గా ప్రాపర్ గా చదవలేను ఆయన మన ముఖ్యమంత్రి అది మన దౌర్భాగ్యం. సరే ఈయన చేసిన కార్యకలాపాలు ఏ రకంగా ఉన్నాయనో విద్వాంస అని ఒక పుస్తకంతో ఆలపాటి సురేష్ గారు చాలా చక్కగా వివరించారు ఈయన విద్వాంసాన్ని. ఇంత విద్వాంసం చూసాక కూడా మళ్ళీ ఈయన రావాలని ఏ ఒక్కళ్ళైనా కోరుకుంటారు. అసలు ముఖ్యమంత్రి గారు చూడకుండా మాట్లాడేటివి అంటే ప్రజలు అనుకునేవి ఎక్కువగా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ప్రతిపక్షాలు కూటమి తర్వాత దత్తపుత్రుడు లేదు అని అంటే ఇట్లాంటి మాటలు మాత్రమే చూడకుండా అనగలరు ఆయన మొదటి నుంచి కూడా మిగతా అవన్నీ చూడాలి. వీళ్ళకి పత్రికలు ఉన్నాయంటాడు మరి సాక్షి ఎవరితో అర్థం కాదు వీళ్ళ పత్రికల్లో మరి ఏం చంద్రబాబు పేరేం లేదు ఆయన చైర్మన్ గానో లేకపోతే ఫౌండర్ గానో ఎక్కడ ఆయన పేర్లు లేవు మరి సాక్షికి మాత్రం వాళ్ళ పేర్లే ఉన్నాయి ఆ సిమెంట్ ఫ్యాక్టరీలు వాటికి వాళ్ళ పేర్లే ఉన్నాయి సరే మరి నాకేమి లేదని చెప్తాడు మరి ఆ సాక్షి ఛానల్ ఎవరిది ఆ పత్రిక ఎవరిది ఆ నీలి ఛానల్స్ బోల్డ్ ఉన్నాయి ఆయనకేం తక్కువ ఉన్నట్టు నేను మీ బిడ్డని ఒంటరి వాడిని అంటాడు
తల్లిని చెల్లిని గెంటేసి ఒంటరివాడు, ఈయన గెంటేస్తే ఒంటరివాడు ఒకేముంది, బాబాయ్ని పైకి పంపించాడు, తల్లిని పంపించాడు, చెల్లిని పంపించాడు, ఇంక ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి, ఇంకెవరికి పడిద్దు ఆ వేట అని చెప్పి అందరు గజగజ వణుకు చేస్తున్నారు. ఆయనతో పాటు పాపం భారతమ్మ ఉంటుంది, ఆమె కూడా ఎప్పుడు నాకు నూకలు చెల్లుతాయోనని భయం గుప్పెట్లో బ్రతుకుతున్నట్టుంది పాపం. ఎన్నికలకు మరి ఆమె ఎక్కడ కోడిలాగా వేట అయిపోయిద్దోనని. ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో ఆయన దగ్గర ఎవరుంటారు? ఆయన ఇంట్లో వాళ్ళే భరించలేకపోతున్నారు, ఆయన ఇంకా రాష్ట్ర ప్రజలు భరించాలా? ఆయన సైకోయిజాన్ని ఆ ఇంట్లో వాళ్ళే తట్టుకోలేకపోతున్నారు, అందరు ఎటు పడితే అటు పరిగెత్తుతున్నారు బయటికి ఆయన దగ్గర ఉండకుండా. ఇంక రాష్ట్ర ప్రజలు రాష్ట్ర ప్రజలు ఇంక పక్క రాష్ట్రాలకు ఇప్పటికే వలసలు పోయారు, 3 లక్షల కుటుంబాలు వెళ్ళిపోయినాయి ఈయన అరాచకాలు తట్టుకోలేక. ఇంక అందరు పరిగెత్తాలని ఆయన కంకణం కట్టుకున్నట్టున్నారు. మళ్ళీ నేనే అంటే మళ్ళీ ఎందుకు? సిద్ధం సిద్ధం అంటా ఉంటాడు, ఆ సిద్ధంలో పోస్టర్లో ఉన్న పిడికిలు కూడా జనసేన నుంచి కాపీ కొట్టుకుంటాడు, కాపీ లేకుండా ఏ పని చేయలేడు, డైలాగులు కాపీయే, పోస్టర్లు కాపీయే, మొత్తం కాపీయే, కానీ మాత్రం బ్రహ్మాండంగా ఆర్భాటంగా ఆ సిద్ధంలో నడిచే ఆ క్యాట్ వాక్ కూడా కాపీయే, లోకేష్ గారు నడిచిన క్యాట్ వాక్ ను కాపీ చేశాడు. ఏదో ఆలే లోకేష్ అని ఏదో ప్రోగ్రామ్ లో ఆయన ప్రోగ్రామ్ డిజైన్ చేసింది, ఆ యాజ్ టీజ్ గా అదే కాపీ కొట్టుకొని సిద్ధం సిద్ధం అనుకుంటూ మళ్ళీ చేస్తున్నాడు అన్ని.